న్యూ ఇయర్ పార్టీలే టార్గెట్ చేసుకొని గోవా నుంచి నగరానికి డ్రగ్స్ తరలిస్తున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సివి స్టీఫెన్ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం గోవాకు చెందిన రాజేష్ నాయక్ కుటుంబ పోషణ కోసం త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో నైబీరియాకు చెందిన యాపిల్ అనే వ్యక్తితో కలిసి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాడని, హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 31వ తేదీన జరిగే న్యూ ఇయర్ పార్టీలే లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సప్లై చేస్తున్నారని తెలిపారు. చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల వద్ద డ్రగ్స్ అమ్మకం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు రాజేష్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నట్లు నైజీరియాకు చెందిన మరొక డ్రగ్స్ సప్లయర్ యాపిల్ పరారీలో ఉన్నాడని, నిందితుడి వద్ద నుంచి సుమారు 3.50 లక్షల విలువైన 48 గ్రాముల MDMA డ్రగ్స్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రాజేష్ నాయక్ డ్రగ్ పెడ్లర్ గోవా నుంచి హైదరాబాద్కు వచ్చి ఈ న్యూ ఇయర్ పార్టీస్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డ్రగ్స్ సప్లై చేద్దామని హైదరాబాద్ రావడం జరిగింది. మనము హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్ అంతా కూడా SOT మాధాపూర్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీమ్ అలాంగ్ విత్ అడిషనల్ DCP అందరూ కూడా కలిసి చేసి ఈ డ్రగ్ పట్టడాన్ని పట్టుకోవడం జరిగింది. టోటల్ అబౌట్ 48 గ్రామ్స్ ఆఫ్ MDMA మనము రికవర్ చేశాము. మరి ఈ రానున్న న్యూ ఇయర్ పార్టీస్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డ్రగ్స్ అమ్ముదామని ఇక్కడ హైదరాబాద్కి వస్తే ఇక్కడ మనం పట్టుకోవడం జరిగింది.